नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः अष्टाध्यायी अक्कडक्कड अने शीर्षिक किंद पाणिनि अष्टाध्यायी अलागे सिद्धांत कौमुदी ई रेंडिटिलोनू चर्चिंचिन विधमुगा ఒక సూత్రము గాని ఒక అంశము గాని నాకు తోచిన విధంగా మీతో పంచుకునే ప్రయత్నం చేయటమే ఈ శీర్షిక యొక్క ప్రధాన ఉద్దేశం. మీ అభిప్రాయాల్ని కామెంట్లలో పెట్టండి. ఇక ఈ శృంఖలలో అన్ని వీడియోలు చూడదలుచుకున్నట్లయితే దాని లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చారు, గమనించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే సూత్రం ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. కనుక కింద లింకులో ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోకండి, అన్నీ అక్కడ చూడొచ్చు. మీ అభిప్రాయాల్ని, సలహాలు, సూచనలు కూడా కామెంట్గా చెప్పండి. అంతే చిన్న కోరిక. ఇక మనం సూత్రం చూద్దాం. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఈ సూత్రంలో కొన్ని అంశాలు మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. జాతి, వ్యక్తి, లింగ, సంఖ్యా కారకాలు అని ఐదు విధాలుగా ప్రాతిపదికార్థం చెప్పబడుతుంది. జాతి, వ్యక్తి, లింగ, సంఖ్య, కారకాలు. శాస్త్రీయ పరిభాషలో చెప్పుకునేటప్పుడు కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు, కానీ వాటికి గల సామానార్థం గనక మనకి తెలిస్తే అది బాగా తెలిసిన పదమే అయి ఉంటుంది. లింగము, సంఖ్య, కారకము అంటే అర్థం స్పష్టమే. జాతి, వ్యక్తి అన్నప్పుడు కొంత సందేహం కలిగే అవకాశం ఉంది. ముందుగా అది చెప్పే ప్రయత్నం చేస్తా. జాతి, వ్యక్తి అని రెండు పదాలు మనం పరిచయం చేసుకుందాం. దీనికి ఉదాహరణ ఇస్తే తేలిగ్గా అర్థమవుతుంది. ఆవు అనగానే మన మనసులో ఒక రూపం గుర్తుకు వస్తుంది, అది వ్యక్తి అన్నమాట. వ్యక్తి అన్న, పిండం అన్న, లింగం అన్న ఒకటే అర్థం. ఘటము లేక కుండ అనగానే ఒక రూపం స్ఫురిస్తుంది, అది కూడా వ్యక్తి అనే అంటాం. అంటే వ్యక్తి అంటే మనిషి మాత్రమే కాదు. ఇక ఈ జాతి అనే పదముల వివరాల్ని తర్కశాస్త్రంలో చెప్పారు. ఎట్లా ఉంది అంటే ఇది కొంచెం శ్రద్ధగా వినాల్సిన విషయం. ఉన్నది అంటాం కదా, ఉన్నది అంటే దాన్ని సత్తా జాతి అంటారు. ఈ సత్తా జాతిలో ఏడు పదార్థాలు ఉన్నాయట. ఏడు పదార్థాలు ఏమిటి అంటే అవి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావములు అంటారు. అంటే పదార్థత్వము అన్న జాతిలో పదార్థములు అనే వ్యక్తులు ఉంటాయి అని అర్థం. సత్తా అనే జాతిలో ఏడు పదార్థాలు ఉన్నాయి. పదార్థత్వము అనే జాతిలో పదార్థములు అనే వ్యక్తులు ఉంటాయి. అవేంటి? ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావాలు. ఇప్పుడు ఇందులో ద్రవ్యము అని చెప్పుకున్నాం కదా. ఈ ద్రవ్యము మామూలుగా క్లాసిఫికేషన్లో రెండుగా చెబుతారు. ఏమిటది? మూర్త ద్రవ్యములని, అమూర్త ద్రవ్యములని. అంటే ఏం లేదు, కంటికి కనపడేవి, కనపడవి, కనపడనివి అని. సరే, ఈ ద్రవ్య గుణ కర్మ అని చెప్పుకున్న దానిలో ద్రవ్యము అని తీసుకోండి. ఈ ద్రవ్యము అంటే ఏమిటి అంటే ఇందులో మళ్ళీ 9 రకాలు ఉన్నాయి. అంటే ద్రవ్యత్వము అన్న జాతిలో 9 వ్యక్తులు ఉన్నాయి అనవచ్చు. ఏమిటవి? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ, కాల, దిక్, ఆత్మ, మనస్సు. ఇవి 9. ఇప్పుడు ఇందులో మళ్ళీ పృథివీ ఉంది చూడండి. పృథివీత్వం అనే జాతిలో పుష్పము, ఘటము ఇత్యాదివన్నీ కూడా వస్తాయి. అంటే పృథివీత్వ జాతి పుష్పము, ఘటము ఇత్యాది.
ఇవి వ్యక్తి. దానిపైనే ఉంది ద్రవ్యత్వ జాతి, పృథ్వీ ఆది నవవిధములైనవన్నీ వ్యక్తులు. ఇలా అనేకమైన వ్యక్తుల సమూహమునకు జాతి అని పేరు. మనము ఊహించిన లక్షణములు వేటియందు ఉంటుందో అది జాతి. గోవు వ్యక్తి గోత్వము లేక గోత అని కూడా అనొచ్చు, జాతి. ఘటము అన్నది వ్యక్తి ఘటత్వము లేక ఘటత అన్నది జాతి. మనిషి అన్నది వ్యక్తి మనుష్యత్వము మనుష్యత అన్నది జాతి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సామూహికమైన పేరు జాతి అయితే వ్యష్టిగా ఉన్న దాని పేరు వ్యక్తి అని అర్థం చేసుకుంటే చాలు. వీటికి మళ్ళీ గుణాలు ఉంటాయి, 24 గుణాలు చెప్పారు. క్రియలు ఉంటాయి, క్రియలు 5 రకాలు చెప్పారు. వాటి జోలికి మనం ఈ సూత్రం కోసం వెళ్ళక్కర్లేదు. ఇక మనం సూత్రంలోకి వచ్చేస్తే ఇక్కడ ఏం చెప్పారు, జాతి వ్యక్తి లింగ సంఖ్యా కారకాలు అని 5 విధాలుగా ప్రాతిపదికార్థం చెప్పబడుతుంది అనుకున్నాం కదా. జాతినే స్వార్థము అని, ప్రవృత్తి నిమిత్తము అని, వ్యక్తిని ద్రవ్యము ప్రవృత్తి నిమిత్తమునకు ఆశ్రయము అని కూడా అంటారు. ఇవన్నీ శాస్త్రీయమైన పరిభాషలో వాడే పదాలు. కనుక స్వార్థము అని ఎక్కడైనా చదివినా, ప్రవృత్తి నిమిత్తము అని చదివినా జాతి అని అర్థం చెప్పుకోవాలి. ద్రవ్యము ప్రవృత్తి నిమిత్తమునకు ఆశ్రయము అన్నప్పుడు వ్యక్తి అని తెలుసుకోవాలి. గోత్వ జాతి స్వార్థము ఒక గోవు వ్యక్తి లేక ద్రవ్యము. అంటే ఈ గోవుకు ఉండే లక్షణములే గుణములు అనుకుందాం. ఘట అన్నప్పుడు మనకి ఒక ప్రత్యేకమైన ఘటన చెప్పడం లేదు, అంటే ఘటత్వ జాతిని స్వార్థమును చెప్తున్న శబ్దము లేక విశేషణం అందాం. ఇక ఒక ప్రత్యేకమైన ఘటమును లేక వ్యక్తిని చెబుతున్నప్పుడు ఆ శబ్దము లేదా విశేష్యము అందాం. అంటే మన ఇంట్లో కొండని చెబితే విశేష్యము లేక వ్యక్తి, పుట్టిగా ఘటము అని అంటే కనుక కుండ అని అన్నట్టయితే జాతి. ఇక సూత్రంలో మరికొంచెం లోతుకు వెళ్తే ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే అనే పదము ద్వంద్వ సమాసము. విగ్రహవాక్యం చెప్పాలంటే ప్రాతిపదికార్థ మాత్రే, లింగ మాత్రే, పరిమాణ మాత్రే, వచన మాత్రే అని చెప్పాలి. ఇక ప్రాతిపదికార్థ మాత్రే అంటే ఏమిటి? ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు నియతముగా స్ఫురించే అర్థము ప్రాతిపదికార్థము. ఇప్పుడు నేను కృష్ణ అన్నాను అనుకోండి, మనకి వెంటనే మనసులో వాసుదేవుడు గుర్తొస్తాడు, లేక మనకి తెలిసిన కృష్ణుడు ఎవరో గుర్తొస్తాడు. అంటే కృష్ణ అన్న వ్యక్తే గుర్తుకు వస్తారు. ఈ కృష్ణ అనగానే మనకి ఏమేమి తెలిసాయి? ఈ కృష్ణుడు అనేవాడు పుల్లింగం అని తెలిసింది, కృష్ణుడు అని ఒక్కడనే చెబుతున్నాం కాబట్టి ఏకవచనం అని తెలిసింది, కృష్ణ అనగానే మనకి ఆ మనిషి గుర్తొచ్చాడు, 3 విషయాలు తెలిసాయి. మరి మనం ఏం చెప్పాము, శబ్దము ఉచ్చరించినప్పుడు నియమముగా అర్థము స్ఫురించేది ప్రాతిపదిక అర్థం అన్నాం. మరి ఇప్పుడు ఈ కృష్ణ అన్నప్పుడు దీన్ని ప్రాతిపదికార్థం అందామా, లింగం అందామా, వచనంగా చెప్దామా? అంటే సిద్ధాంత కౌముదిలో వృత్తి చూస్తే నియతోపస్థితిక ప్రాతిపదికార్థ అన్నారు. అంటే మనకి కృష్ణ అనగానే నియతముగా మనకి వాసుదేవుడు లేక మనకి తెలిసిన కృష్ణ అనే వ్యక్తి గుర్తుకు వస్తారు కదా. అలాగే స్త్రీ అన్నప్పుడు స్త్రీలింగము, జ్ఞానం అన్నప్పుడు నపుంసకలింగము, అలింగములైన అవ్యయాలు కూడా నిశ్చయమైన లింగమునే బోధిస్తాయి. కనుక ఇవి నియతముగా అలాగే గుర్తించాము కనుక దీనికి ప్రాతిపదికార్థ మాత్రే ప్రథమ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కృష్ణ శబ్దంతో మొదలెట్టాం. ఈ కృష్ణ అన్నది ఒక వ్యక్తి పేరు. అలా కాకుండా సంస్కృతంలో కృష్ణ అంటే రంగు కూడా నలుపు అనే ఉద్దేశాలు కూడా చెబుతారు కదా. ఇప్పుడు అదే కృష్ణ శబ్దాన్ని కృష్ణ పట నల్లగా ఉన్న వస్త్రము, కృష్ణా శాటి
కృష్ణం వస్త్రం అని మూడు ప్రయోగాలు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ కృష్ణ శబ్దం నియతముగా పుల్లింగంలోనో స్త్రీలింగంలోనో నపుంసకలింగంలోనో చెబుతున్నామా? లేదు. కృష్ణ అన్నాం పటహ అన్నప్పుడు, కృష్ణ అన్నాం షాటి అన్నప్పుడు, కృష్ణం అన్నాం వస్త్రం అన్నప్పుడు. అంటే కృష్ణ అన్నది నలుపు రంగును సూచిస్తూ విశేష్యము యొక్క విభక్తిని అనుసరించి పుంలింగమో స్త్రీలింగమో నపుంసకలింగమో రావటం వల్ల ఇది నియతోపస్థితికమైందా? కాలేదు. మరేమైంది? అనియతము అయినది. అంటే ఏదో ఒక లింగమే నియమముగా ఉన్నది కాదు. అంటే కృష్ణ శబ్దమునకు లింగాధిక్యము గోచరమైనది అనుకోవాలి. అంటే ఇక్కడ ప్రాతిపదికార్థం కన్నా అక్కడ ఏది ఉన్నది అంటే లింగము డిసైడ్ చేస్తోంది. కనుక ఇక్కడ ఈ ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలో కృష్ణ శబ్దమునకు లింగాధిక్యము గోచరమైనది. అలాగే తట శబ్దం కూడా మూడు లింగాల్లో ప్రయోగిస్తాం, అంటే లింగాధిక్యము తెలుస్తున్నది. కనుక అనియతమైనప్పుడు లింగమాత్రే ప్రథమ అనుకోవాలి. అది ప్రాతిపదికార్థ లింగమాత్రే. మూడోది పరిమాణ మాత్రే. మనకి గ్రంథములో ఇచ్చిన ఉదాహరణలనే నేను ఉటంకిస్తున్నాను. కారణం ఏంటంటే తిరిగి గ్రంథం చూసినప్పుడు దీన్ని అక్కడ అనుసంధానం చేసుకునేందుకు కుదురుతుంది కాబట్టి. ద్రోణో వ్రీహి అన్నది ఉదాహరణ. ద్రోణ అంటే ఏమిటి? ఒక పరిమాణం, ఒక డబ్బా, ఒక సోలా, ఒక గ్లాసు, ఒక గిన్నెడు, ఒక పా, ఇట్లా చెప్పుకుంటాం కదా. ద్రోణ అన్నది ఒక పరిమాణం, అంటే ఒక కొలత. ధాన్య రాశిని కొలిచేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే ధాన్య రాశి ఉంటుంది, ఒక ద్రోణముతో ఇలా తీసుకుని అంత ధాన్యాన్ని వేరు చేస్తాం అని అర్థం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఉన్న రాశిలోంచి కొంతని తీసి పక్కన పెడుతున్నావు. ఒక పరిచ్ఛేద్య పరిచ్ఛేదక సంబంధ భావం అంటారు ఇది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ద్రోణ అనగానే నియతముగా శబ్దబోధ కలుగుతోంది కదా, మరి ద్రోణ శబ్దమునకు ప్రాతిపదికార్థ మాత్రే ప్రథమ కింద చెప్పొచ్చు కదా. అంటే అలా అన్నాం అనుకోండి, ఈ వ్రీహి యందు పరిచ్ఛేద్య భావం రాదు, కనుక పరిచ్ఛేద్య పరిచ్ఛేదక సంబంధం ప్రకటమవ్వదు అంటారు. అంటే ఏం లేదండి, ద్రోణి అంటే ఒక కుంచం అనుకోండి, ప్రాతిపదికార్థము అంటే కుంచము, కానీ మనకు కావాల్సింది ఏమిటి, ఈ రాశిలోంచి కుంచెడ్డు ధాన్యాన్ని పక్కకు పెట్టాం అంచేత కుంచమునకి కుంచెడ్డుకి తేడా ఉంది కదా. ఆ భావమే పరిచ్ఛేద్య పరిచ్ఛేదక సంబంధము అంటాం. ఇది వ్యక్తం కావాలంటే ద్రోణ అన్నప్పుడు పరిమాణ ఆధిక్యత చెప్పుకోవటం వలనే పరిమాణ మాత్రే ప్రథమ. ఇక నాలుగవది వచనం అంటే సంఖ్య. ఏక ద్వి బహు ఇత్యాది సంఖ్యాబోధకముడు శబ్దములన్నీ మనకి వచన మాత్రే ప్రథమాలో తెలుస్తాయి. ఇలా ఈ ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ ఏ సందర్భములో ప్రథమా విభక్తి వస్తుంది అనే విషయాన్ని మనకి ఈ సూత్రము ద్వారా తెలియజేస్తోంది. కనుక ఇలా ఇతర సూత్రాలను కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. ప్రస్తుతానికి స్వస్తి.